బేగంపిన్ని షేక్ షాహిన్ గారు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారా? అదేనండి వివేకానంద రెడ్డి గారి రెండవ సతీమణి. షాహిన్ గారు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయినట్టుగా ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి సంచలన అంశాలు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, బేగంపిన్ని గారికి అందరికంటే ఎక్కువ అన్యాయం జరిగింది. అంటే కనిపించే వాళ్ళకి వివేకానంద రెడ్డి గారిని చంపేశారని, సునీతారెడ్డి గారు పోరాటం చేస్తున్నారని ఇంతవరకే మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒక చిన్న బాబుతోటి ఆవిడ వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఆవిడ ఈ కేసు విషయం పరిష్కారం దిశగా మాత్రం బయట ప్రపంచానికైతే మాట్లాడింది లేదు. అయితే సిబిఐకి ఇచ్చినటువంటి కొన్ని ఆధారాల్లో కానివ్వండి, లేదంటే ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానివ్వండి, కొన్ని దారుణమైన ఘోరమైన సంచలన నిజాలు బయటకు వచ్చాయి. అవేంటంటే 2010లోనే వివేకానంద రెడ్డి గారు ఆవిడ్ని వివాహం చేసుకుంటే, కొన్నాళ్ళ తర్వాత ఆవిడ మళ్ళీ కొంత దూరం పెడుతూ మళ్ళీ తను కొన్నిసార్లు పోతూ ఈ విధంగా జరుగుతుందంట. అయితే ఈవిడ ఖచ్చితంగా ఈవిడ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ కేసును కొంత ప్రభావితం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు మరణించిన తర్వాత ఒకసారి పిలిపించుకొని మాట్లాడి ఈ కేసు విషయంలో ఆవిడ ఎలా వ్యవహరించాలి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఇప్పుడు సునీతారెడ్డి గారు అంటే తన తండ్రి ప్రేమ పోరాటం చేస్తుంది. ఓకే, మరి షేక్ షమీమ్ గారికి ఉండదా అంటే ఉంటుంది ఖచ్చితంగా, ఆవిడ కూడా పెళ్లి చేసుకుంది కదా, ఉంటుంది. కానీ ఇవాళ తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆవిడ ఆలోచించుకుంటుంది. పోయిన వివేకానంద రెడ్డి ఎలాగో రాడు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి బలవంతుని ఎదిరించేటువంటి ధైర్యం ఆవిడకు ఉండదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే, ఆవిడ వివేకానంద రెడ్డి గారికి పంపించినటువంటి మెసేజ్, అంటే ఆవిడ పేరుని సాంబశివారెడ్డి అని చెప్పి సేవ్ చేసుకున్నారంటే వివేకానంద రెడ్డి గారు. ఎందుకంటే మార్కెట్లో ఎవరన్నా చూస్తే షమీం ఎవరు అని అడిగితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సమాధానం చెప్పడం, ఆ రకంగా సేవ్ చేసుకున్నారంట. ఆ ఫోన్కు వచ్చినటువంటి మెసేజ్ కానీ ఒకసారి గమనిస్తే, అంటే ఈ కేసులో ఇది కూడా కీలకమైనటువంటి అంశమే. అంటే నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు, నువ్వు ఘోరాతి ఘోరమైన చావు చూస్తావు, నీ కూతురు సునీతారెడ్డి, నీ కుటుంబం కూడా ఈ విధంగానే నాశనం అయిపోద్ది అని చెప్పి కొన్ని శాపనార్థాలు, ఆవిడ ఆక్రోశం, బాధ, అంటే నువ్వు నన్ను సక్రంగా చూడట్లేదు, పిల్లవాడి భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు, నువ్వు ఖచ్చితంగా నీ శత్రువుల నుంచి హాని ఉంది అనే విధంగా ఆవిడ మెసేజ్ పెట్టినట్టుగా సమాచారం. దాంతోపాటు వారం రోజుల్లోనే నువ్వు చస్తావు, రక్తం కళ్ళ నుంచి రక్తం కక్కుని చస్తావు, అంటే వివేకానంద రెడ్డి గారిని పాశ్వికంగా గొడవలతో నరికారు కదా. అయితే ఇందులో అనుమానించాల్సినటువంటి అవసరం ఎక్కడొస్తుందంటే, ఆవిడతో ఎర్రగంగిరెడ్డికి పరిచయం ఉంది, శివశంకరరెడ్డికి పరిచయం ఉంది, దస్తగిరికి పరిచయం ఉంది, సునీల్ యాదవ్కి పరిచయం ఉంది, వీళ్ళందరికీ కూడా వివేకానంద రెడ్డి గారు రెండో సత్యమణితో పరిచయం ఉంది. ఒకవేళ వీళ్ళందరూ అమ్మా వాడు దుర్మార్గాలు చేస్తా ఉన్నాడు, అది వివేకానంద రెడ్డి, సో అతను మేము చంపేయబోతున్నాం అనేటువంటి హెచ్చరికలు ఇటువంటి ఏమన్నా రెండో సత్యమణికి ఆల్రెడీ వీళ్ళు ముందే ఇచ్చారా? మరి ఆవిడ ఎందుకు ఈ కేసులో సునీతారెడ్డి గారు ఒంటరిగా ఫైట్ చేస్తూ ఉంటే ఆ ఫైట్ విషయంలో ఆవిడ ముందుకు రావట్లా? సరే, జగన్మోహన్ రెడ్డి ఎదిరించేటువంటి ధైర్యం ఉండదు, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పైగా తన భర్త పోయిన తర్వాత తన బిడ్డకి రక్షణ కావాలి, తనకు ఒక భవిష్యత్తు కావాలి, కాబట్టి ఇక వీళ్ళతో యుద్ధం చేసేటువంటి ధైర్యం సత్తా ఆవిడకుంటుందిగా. ఇప్పుడు సునీతారెడ్డి గారు అంటే ధైర్యంగా పోరాటం చేస్తున్నారు, ప్రాణాలకు కూడా తెగించింది, ఎందుకంటే సొంత బాబాయ్ నేసారు, అనేక మందిని వేసేసినటువంటి ఫ్యాక్షన్ చరిత్ర వాళ్ళకు ఉంది. అటువంటి వ్యక్తులతో ఒక ఆడబిడ్డ అయినప్పటికీ సునీతారెడ్డి గారు పోరాటం చేస్తున్నారు, అవినాష్ రెడ్డితో పోరాటం చేస్తున్నారు, భాస్కర్ రెడ్డితో చేస్తున్నారు, శివశంకర్ రెడ్డితో చేస్తున్నారు, ఎర్రగంగిరెడ్డితో చేస్తున్నారు, ఏకంగా జగన్మోహన్ రెడ్డితో చేస్తున్నారు. ఏలా ఉంది పిల్ల బచ్చా బ్యాచో? ఓకే, మరి ఈ విధంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ధైర్యం ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు రెండో సత్యం మనకు ఉండదు కదా. ఒక సాధారణ మహిళ ఏదో వివేకానంద రెడ్డి గారిని పెళ్లి చేసుకుంది, గుట్టుగా వ్యవహారం నడుస్తుంది, కుటుంబ పోషణకి ఏదో కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, ఇటువంటి పరిస్థితుల్లో అతను మరణిస్తే ఆవిడ ఆవేదన అందరికీ అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో కొంత ఆవిడకి ఆర్థికంగా చేశాడా, లేదంటే భయభ్రాంతులకు గురి చేశాడా, ఏమైందో తెలీదు. ఈ కేసు విషయంలో తన భర్త మరణించినప్పటికీ ఆవిడ మాత్రం ముందుకొచ్చి పోరాటం చేయట్లా. అయితే వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని ఏదో కొంత సాయం చేసి ఈ కేసు విషయం లేక నువ్వు నోరు పుట్టేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఇబ్బందులు పడతారు మీరే అని చెప్పి హెచ్చరికతో కూడినటువంటి సలహా ఇవ్వడంతో ఆవిడ ఈ కేసు విషయంలో ఇన్వాల్వ్ అవడానికి సిద్ధంగా లేనట్టుగా సమాచారం. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ ఒక పిన్ని, బాబాయ్ పోతే పోయాడు, నీకు బాబాయ్ మీద ప్రేమ ఉంటే పిన్నికి ఒక నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చుగా, ఏది మైనార్టీ కోటలో ఇవ్వచ్చుగా, ఎవడా పెట్టిండో
ఎవరెవరికో ఎత్తున్నావు కదా, అవినాష్ రెడ్డిని ఎంపీ చేసేవే, అనేక మందికి ఏదో పదవులు ఇచ్చావే, సరే మీ చెల్లెంటే నీకు పోటీ వస్తుంది, మీ పిన్ని గారు కూడా నీకు పోటీ వస్తారనే భయం ఉందా నీకు?